అలాగే సిద్ధాంతి గారు, శనిగ్రహ దోషాలు ఎన్ని రకాలుగా ఉంటాయో వివరిస్తారా? శని స్థితి, శని గ్రహానికి సంబంధించినటువంటి దోషాలు చాలా ప్రాధాన్యమైనటువంటి విషయం జాతకం లోపల. ఏంటంటే శని చెడు గ్రహం, అయితే శని అనగానే మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. స్థానాన్ని బట్టి శని మంచి కూడాను చేస్తాడు. ముఖ్యంగా మనము స్థానాలు, శనికి సంబంధించినటువంటి దోషాలను మనం లెక్కలోకి తీసుకునేటువంటి క్రమం లోపల ఆ శని రాశి పరంగా, అంటే జాతకుడు పుట్టినటువంటి సమయంలో చంద్రుడు ఎక్కడ ఉన్నాడో అది జన్మరాశి అవుతుంది. ఆ జన్మరాశికి ఏ స్థానంలో ఉన్నాడు ఇప్పుడు రన్నింగ్, అంటే ఇప్పుడు శని ఎక్కడ ఉన్నాడు, ఇప్పుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు, మేషరాశి వాళ్ళకి 11వ స్థానంలో శని సంచరిస్తున్నాడు, అంటే గోచార రీత్యా శుభదాయకం, ఆర్థికంగా బాగా ఉంటారు. అంటే ఈ విధంగా రాశిపరంగా శని యొక్క స్థితిని నిర్ణయించడం ఒకటి, రెండవది జన్మ లగ్నాత్తు శనిని ఏ స్థానాలలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని లెక్కలోకి తీసుకొని నిర్ణయించడం ఒకటి. ముఖ్యంగా మనం రెండు రకాలుగా దీన్ని విభజిస్తాం, అంటే రాశిపరంగా శని స్థితిని, లగ్నపరంగా శని స్థితిని నిర్ణయిస్తాం. కాబట్టి శని ముఖ్యంగా రాశిపరంగా 4వ స్థానం, అంటే అర్ధాష్టమ స్థానం, ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటిది. అష్టమ స్థానం కూడాను ఇబ్బందికరమైనటువంటిది. తర్వాత ముఖ్యంగా ఏలినాటి శని అనేటువంటిది ప్రధానంగా మనం తీసుకుంటాం జాతకం లోపల. అంటే ఇది రాశిపరంగా ఏలినాటి శని, దీన్ని ఇక్కడ ఈ ప్రాంతంలో 7.5 శని అంటారు. 7.5 అంటే 7.5 సంవత్సరాలు ఉండేటువంటి శని. అలాంటి శని రాశి ప్రకారంగా ఎప్పుడు వస్తున్నాడు, ఎప్పుడు వెళ్తున్నాడు, అంటే ఈ 7.5 సంవత్సరాలు ఉండేటువంటి శని ఏలినాటి శనిని మనం 3 భాగాలుగా విభజిస్తాం. 2.5 సంవత్సరాలు శిరోభాగంలో ఉంటాడు, మిగతా 2.5 సంవత్సరాలు ఉదరంలో ఉంటాడు, అంటే పుట్టపైన ఉంటాడు, తర్వాత అంత్యం లోపల ఎండింగ్లో కాళ్లకు వస్తాడనమాట 2.5 సంవత్సరాలు. ఈ విధంగా కలిపి ఏలినాటి శని ప్రతి మానవుడికి కూడాను సాధారణంగా 3 సార్లు జీవితంలో ఏలినాటి శని వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే మొదలు ఆరోగ్యపరంగా ఇబ్బందులను ఇస్తాడు, అంటే మొదటి సైకిల్లో ఆ శని ఆ జాతకుడికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను ఇస్తాడు. రెండవసారి వచ్చినప్పుడు ఉద్యోగంలో సమస్యలు కానివ్వండి, ఉద్యోగం పోవడం కానివ్వండి, ఉద్యోగంలో ఇబ్బందులు కానివ్వండి, తర్వాత ఆదాయం తగ్గడం కానివ్వండి, వృధా ఖర్చులు, ఎవరికైనా డబ్బులు ఇచ్చినా కూడా తిరిగి రాకపోవడము, వ్యాపారంలో లాస్ కావడము, ఇలాంటివన్నీ కూడాను రెండవసారి అంటే సెకండ్ సైకిల్లో ఆ ఏలినాటి శని వచ్చినప్పుడు ఆ జాతకుడికి ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. మూడోసారి వచ్చినప్పుడు ప్రధానంగా ఆ జీవికి ఆయుర్దాయము, అంటే లైఫ్ స్పాన్ మీద ఇబ్బంది ఉంటుంది. కనుక 3వ సారి వచ్చినప్పుడు జాగ్రత్తగా మనము శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడము ఉత్తమము. మొత్తం మీద ఏంటంటే శనికి సంబంధించినటువంటి స్థితిని మనము చూసి, శని అనగానే భయపడవలసినటువంటి అవసరం లేదు. శని లగ్నాధిపతి అయినట్టయితే మంచి పని చేస్తాడు. లగ్నాధిపతి ఏ స్థానంలో ఉన్నాడు అనేటువంటిది కూడాను మనం నిర్ధారణ చేసుకోవాలి. శని ఈ లగ్నానికి మంచి చేస్తాడా చెడు చేస్తాడా అనేటువంటిది నిర్ధారించిన తర్వాత అప్పుడు శనికి సంబంధించినటువంటి దోషాలు, ముఖ్యంగా మనం 2 రకాలుగా శనిని చూస్తాం, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఇవి రాశిపరంగా చూసేటువంటివి. వీటికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే శనికి సంబంధించినటువంటి దుష్ప్రభావము ఉండకుండా ఉంటుంది. కాల్ తీసుకుందాం.